నిన్న విశాఖ నగరంలోని గాజువాక నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసులున్నవారు రాజకీయాల్లోకి రావద్దంటే ఇక దేశంలో రాజకీయ నాయకులే ఉండరని చెప్పారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇకనైనా చంద్రబాబు దర్శకత్వంలో నటించడం మానివేయాలని పవన్ కు సూచించారు మరో మంత్రి కన్నబాబు. పవన్ చేసిన కామెంట్, దానికి మంత్రులు ఇచ్చిన కౌంటర్ చూద్దాం. ప్రజలు లేస్తున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నా సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారు. ఒక 200 సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదనుకుంటేనే వాళ్ళకే ఈ రోజున దిక్కు లేదు బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది వైసీపీ ఎంత, ఆ 151 ఎమ్మెల్యేలు మీరెంత, మీ బతుకెంత, మీ నాయకుడిని మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి ఇంకొకడు ఉండడు గుర్తుపెట్టుకోండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయితే రామాయణం రాశాడు. అనేక అభియోగాలున్న నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం, నిజంగా సంతోషపడతాం. కానీ మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి, చట్టాలని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాముడు పుట్టిన నేల. ఇది మీరు ఎంత స్థాయి వ్యక్తులైన కృష్ణుడు పుట్టిన నేల, ఇది ధర్మాన్ని నిలబెట్టే నేల. ఇది మాకు ఎంతమంది ఉన్నారని కాదు, మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కాదు, అక్కడ ఒక రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 150 సీట్లు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా తక్కువగా, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తక్కువ చేసిన ఈ రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నట్టే నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు తక్కువ వాళ్ళు, అమాయకులు, మీరు ఒక్కళ్ళు తెలియగలనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి, మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన వెళ్ళి కోర్టుకెళ్ళి స్టేను తీసుకున్నాడు మీ ఫ్రెండ్. మీరంటే మొన్న వచ్చారు రాజకీయాల్లోకి. ఇప్పుడు కోర్టు కేసులు ఉండటమే రాజకీయ నాయకుడి అనర్హత అనుకుంటే ఈ దేశం రాజకీయ నాయకుడు ఎవరు ఉంటారు? ఇంకా వారు ఇప్పటికైనా కానీ మీరు సేవ చేద్దామని రాజకీయాలకు వచ్చామంటున్నారు, పదవుల కోసం కాదంటున్నారు. మీరు సేవ చేసి ప్రజల మనల్ని పొందండి. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఓట్లు పడదు అనుకుంటే మీ అవివేకం అది. ఈయన సినిమాలు వదిలేసినా కూడా యాక్టింగ్ వదలలేదు. సినిమాలు వదిలేశాడు కానీ యాక్టింగ్ వదలలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నిర్మాణాత్మకంలో ఈయన నడుస్తున్నారు కాబట్టి తప్పకుండా యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈయన మహాడ్రామా ఆయన అనకూడదు, మళ్ళీ మనల్ని అయితే అంటాడు. ఇప్పుడు రేపొద్దునని మళ్ళీ పచ్చిపూతులు తిడతాడు ఆయన, మాకు తెలుసు ఆ విషయం. ఆయన మాత్రం ఎవడో మాట్లాడకూడదు, ఆయన ఏదైనా మాట్లాడతాడు ఊగిపోతాడు. ఓ ఇలాగిలా ఊగిపోయి బలగుద్దేసి ఆయన డ్రామాలు జనం అర్థం చేసుకోలేదని ఆయన ఫీలింగ్. ఆ డ్రామాలు అర్థమైనాయి కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు ఉన్నాడని అనుకోవట్లేనట్టుంది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ డ్రామాలన్నీ చంద్రబాబు డైరెక్షన్లో అయితే మాత్రం తప్పుది, ఎందుకంటే ఆ సీన్లు పండట్లే. అట్టిపొడి పెట్టే సీను, డిక్కీలో పడుకుని టీ తాగే సీన్లు అన్నీ పండట్లేదు, కామెడీ కింద ఉంది. ఒకవేళ చంద్రబాబు డైరెక్షన్ అయితే మాత్రం మానేయమని సలహా చెప్తున్నాను.